అందరికీ నమస్కారం. ఈ దినం ముఖ్యంగా లాక్డౌన్ నిబంధనలను కొంత సడలింపుపై నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు గత 45 రోజుల నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి అనేది వాస్తవమే. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావడం కూడా అది కూడా వాస్తవమే. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు గవర్నమెంట్లు మాత్రమే పడడంలా, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి కుటుంబము ఈ ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉంది. ఈ 45 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద ఏమి తారతమ్యం లేదు దానికి. ఇంకా బీదలైతే వాళ్లకు తిండికి గింజలు లేక కూడా చాలా కష్టపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ దినం నిబంధనలు సడలింపు పేరుతో మద్యం సాగులన్నీ కూడా ఈవెన్ రెడ్ జోన్లో, అంటే డేంజర్ జోన్లో, అపాయమైన జోన్లో ఉన్న మద్యం షాపులు కూడా ఓపెన్ చేసి పారేశారు మన పాలకులు. దీన్ని ఒకరిని నిందించాల్సిన పనిలా, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రులందరినీ కూడా మనము నిందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్ జోన్లో అంటే ఏమని అర్థము? రెడ్ జోన్లో కరోనా ఉంది అని ఆ రెడ్ జోను, అంతే కదండి. ఆరెంజ్ జోన్ అంటే అక్కడ యాక్టివ్ కేసులు లేవు కానీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆ కేసులు స్టాప్ కావడంలేదు. ఎందుకంటే 14 రోజులు ఒక్క కేసు కూడా రాకపోతే అప్పుడు గ్రీన్ జోన్లోకి వెళ్తుంది. అటువంటి దిశలో నువ్వు గ్రీన్ జోన్లో ఓపెన్ చేస్తే ఓకే, ఆల్ రైట్. యాక్చువల్గా ఆరెంజ్ జోన్లో కూడా ఓపెన్ చేయకూడదు, కానీ ఒకటేసారి కులా రెడ్ జోన్లో కూడా ఓపెన్ చేసేశారు. ఇప్పుడు రెడ్ జోన్లో కరోనా బాధితులు ఎవరైనా ఉండి కరోనా వైరస్తో వచ్చేసేసి లైన్లో నిలబడి, ఎందుకంటే నువ్వు 3 కిలోమీటర్లు నిచ్చావు, 3 కిలోమీటర్ల వరకు వాళ్ళు పోవచ్చు ఎసెన్షియల్ కమ్యూడిటీస్కు. ఇప్పుడు మద్యం ఎసెన్షియలే కదా, మీరు చెప్పిన ప్రకారం ఎసెన్షియల్ కమ్యూనిటీనే, అందుకే ఓపెన్ చేశారు. కాబట్టి మద్యం షాప్లోకి వచ్చారనుకోండి, వాడు లైన్లో నిలబడ్డాడనుకోండి, ఏమి ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏం మెయింటైన్ చేయడం లేదు, మనం చూస్తూనే ఉండం, అందరు కరుచుకొని ఉంటారు ఒకటేసారి. కాబట్టి మళ్ళా కరోనా వ్యాప్తి చెందదా? ఎందుకయ్యా ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు మీరు? అంటే ఇంతవరకు మేమంతా ఎరుపుకులు, మేమంతా కూడా, అంటే మాకేం తెలివి లేదా? మేమంతా ఇండ్లలో ఉండి మీ డైరెక్షన్స్తో మీరు చెప్పిన విధంగా మేము నడుచుకున్నామా లేదా? మేము ఇంత ఇదిగా నడుచుకుంటే ఈదనం మీరు వచ్చేసి దాన్ని మొత్తం ఓపెన్ చేసి పారేసి ఏమి అన్ని చోట్ల, ఇప్పుడు ఒక రాష్ట్రమని కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఓపెన్ చేసేసారు ఏమి. కానీ నిన్న జరిగిన కథకు తంతుకు ముంబై కార్పొరేషను ఎక్కడైతే కరోనా వ్యాప్తి అతిశీఘ్రంగా జరుగుతుందో అక్కడ కార్పొరేషన్ మాత్రం మళ్ళీ క్లోజ్ చేసేసారు. ఇది నా పేపర్లో చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పైన ఉంది చూడండి. అంటే ఏమని అర్థము? ఇట్ ఈజ్ ఎండేంజరింగ్ ద పబ్లిక్ లైవ్స్ యువర్ డైరెక్షన్స్, యువర్ ఓపెనింగ్ ఆఫ్ వైన్ షాప్స్ ఇన్ రెడ్ జోన్స్ ఆర్ ఎండేంజరింగ్ ద పబ్లిక్ లైఫ్. ఇంతవరకు కథలు పురాణాలు చెప్పింది మేము మనుషులం, మేము మాకు మనుషుల జీవితాలే ముఖ్యము, మనుషుల ప్రాణాలే ముఖ్యము, మాకు ఆర్థికంగా మాకు ఇది కాదు, మాకు డబ్బులు గిబ్బులు కాదు, మాకు ప్రాణాలే ముఖ్యం ప్రజలు అనేది ఇదంతా డొల్లా అయిపోయింది. ఈ దినం ఇన్ని రోజులు కష్టపడి ఇంత మంచి పేరు తెచ్చుకున్న భారత ప్రభుత్వానికి కరోనా దీంట్లో ఈ దినం ఒక డొల్లా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు అదే రిజిస్ట్రేషన్ ఆఫీసు ఓపెన్ చేశారు, ఆర్టీఏ ఆఫీసులో ఓపెన్ చేశారు, ఏం నిర్మాణ కార్యక్రమాలను ఓపెన్ చేశారు కన్స్ట్రక్షన్ సైడు,
వాళ్ళ సంబంధించిన షాపులను ఓపెన్ చేశారు. దాని గురించి ఎవరైనా బాధపడితే ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరు లేదు. ఎందుకంటే అది జరగాల్సిన అవసరం, అక్కడ డబ్బులు వస్తాయి కదా. అటువంటి ఏమైనా చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ మధ్యము షాపులు ఓపెన్ చేయడం మటుకు ఇది ఎవరు తీసుకున్నారో కానీ ఇది ఒక తుగ్లక్ చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా కూడా పాలకులందరూ గమనించి అటు నరేంద్ర మోడీ గారు, ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొద్దిగా గమనించి దీన్ని ఎక్కడెక్కడైతే వైన్ షాప్స్ ఓపెన్ చేశారో కనీసం లాక్డౌన్ అయిపోయినంత వరకు అన్నా కూడా ఈ వైన్ షాప్స్ను మూసేస్తారని చెప్పేసి ఆశిస్తూ భావిస్తూ ఏమి అందరికీ ఇది ఇలా వైన్ షాపులను మూసేయడము చాలా అంటే మీరు నిజంగా ప్రజల ప్రాణాల మీద మీకు నిబద్ధత ఉందని చెప్పేసి అనుకుంటామని చెప్పేసి తెలుపుతూ నా ఈ సూచనలను ముగిస్తున్నాను. నమస్కారం.